ఇంద్రా లొండోస్ అడ్వాన్స్ సర్వర్ ప్రభావం ఎలా ఉంది? నాలుగు వైపుల నుంచి నాలుగు రకాలుగా వినిపిస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలకి మీలో ఓ ఆర్గనిజం బయటకు వస్తుందా? వాళ్ళు మీకు ఓన్లీ ఓబీ అప్డేట్ లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ చెప్తున్నారు. ఓబీ అప్డేట్ లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఎవరా చెప్తాడు? అప్డేట్ లో ఇన్ని బొక్కలు మీకు అడ్వాన్స్ సర్వర్ ఇచ్చింది. అప్డేట్ లో నెగిటివ్ పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ రెండు చెప్పమన్నారు. ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ చెప్పి ఆడియన్స్ కి రంగుల రత్నం ఎక్కించమని కాదు. గరేనా అడ్వాన్స్ సర్వర్ ఇచ్చే మీరు నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్తే ఆ నెగిటివ్ పాయింట్స్ రాకుంటా గరేనా చూసుకుంటారు. ఒకరగల్లారా అన్ని పాజిటివ్ పాయింట్స్ చూపించుకొని వాళ్ళు ఏం తెచ్చిన వావ్ అనుకుని మీకు పరిగెడుతున్నారు. మీలాంటి ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ చెప్తారు కాబట్టి గరేనకి జ్ఞానం కల్పించడానికి మాలంటూలో నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్తారు. సో ఆడియన్స్ అందులో నెగిటివ్ పాయింట్స్ ఏదో చూద్దరు. ఇది పీక్ మీదకి ఎక్కొచ్చాను ఓ బుద్ధాలు గజాలు చేసి ఉత్సాహంగా చెప్తున్నారు. గేమ్ లో ఫైట్ చేసినప్పుడు వచ్చే అప్డేట్ లో 100 బొక్కలు ఉన్నాయి. బొక్కలు మీకు ఎవడో చెప్పడు. సో అవి నా స్టైల్లో నా రూపంగా నా ఒపీనియన్ విందురండి. సో చలో యంత్రాలు చోట్ల పెట్టండి. మా మాటల్ని మీ మాటల్లాగా తీసుకొని అర్థం చేసుకొని పండి. దానికంటే ముందు చిన్న డిస్క్లైమర్ వినండి. స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. నా ఫ్రెండ్ ఒక టెలిగ్రామ్ ఛానల్ ని స్టార్ట్ చేశాడు. అందులో మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా కొన్ని పర్టికులర్ టైమ్స్ లో కొన్ని ప్రొడక్ట్స్ అనేవి చాలా తక్కువకి దొరుకుతాయి. బట్ మీరు ఆ టైమింగ్ తెలియక మీరు ఆ ఆఫర్స్ ని మిస్ అవుతారు. చూడండి 500 రూపీస్ టీ షర్ట్ 120 130 150 కి దొరుకుతుంటాయి. 1500 రూపాయల ప్యాంట్ 350 కి 400 కి దొరుకుతుంటాయి. మీరు అదే ప్యాంట్ ని ఫ్లిప్కార్ట్ లో కొన్ని సార్లు 1000 రూపాయలకి 1500కి ఆర్డర్ చేసుకుంటారు. బట్ కొన్ని టైమ్స్ లో తెల్లవారు 7 గంటలకి మధ్యాహ్నం 6 గంటలకి కరెక్ట్ పడుకున్నప్పుడు 10 గంటలకి మీకు ఆఫర్స్ అనేవి వస్తాయి. మీకు ఆఫర్స్ ని తెలియక మీరు ఆ ప్రోడక్ట్ ని మిస్ చేసుకుంటారు. అదే మీరు కనుక వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయితే ప్రొడక్ట్ ఆఫర్ ఉండే టైం కి వాళ్ళు టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. టెలిగ్రామ్ లో నోటిఫికేషన్ వస్తుంది. సింపుల్ గా ఆఫర్ ని వెళ్ళి పర్చేస్ చేసుకోవాలండి. డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లోనే డీలింగ్ ఉంటుంది, స్కామ్ ఏమి ఉండదు. మా ఫ్రెండ్ అందుకే ప్రమోట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, వాళ్ళు మీకు చాలా హెల్ప్ఫుల్ చేస్తారు. డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి ఒకసారి జాయిన్ అయ్యి వచ్చేయండి. ఇదేం ప్రమోషన్ కాదు, వాడు నా ఫ్రెండ్ మీకు హెల్ప్ చేయడానికి సిద్ధమయ్యాడు, నేను జస్ట్ వాడికి హెల్ప్ చేస్తాను. మదర్ ప్రామిస్ వాడి దగ్గర నేను అమౌంట్ అయితే తీసుకోవాలి. వాడు మీకు హెల్ప్ చేస్తాను అన్నాడు, నేను జస్ట్ వాడికి హెల్ప్ చేస్తాను. మర్చిపోకండి, వెళ్ళండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో లింక్ పెట్టా, డిస్క్రిప్షన్ లింక్ పెట్టా, వెళ్ళి జాయిన్ అవ్వండి. తక్కువగా దొరుకుతాయి వాచెస్ అవన్నీ, 500 కి 200 కి 300 కి దొరుకుతాయి, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. వీడియోలోకి వస్తే OB42 అప్డేట్. మీరు ఆల్రెడీ అడ్వాన్స్ సర్వర్ వీడియోస్ అన్ని చూసుంటారు. ఇది చేంజ్ అయింది, అది చేంజ్ అయింది, అది అలాగుంది, ఇది అలాగుంది, బొక్క బోసాడం అని కొన్ని కొన్ని అప్డేట్స్ చెప్పి వావ్ అని మీకు చూపించారు. వాళ్ళు అప్డేట్స్ లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఓన్లీ మీకు గుర్తించుకున్నారు. అందులో ఉన్న నెగిటివ్ పాయింట్స్ వినండి. చేంజెస్ నెంబర్ 1, నేను మీకు ముందే చెప్పాను, అప్డేట్ వచ్చినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ని వైప్ చేస్తారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆ క్యారెక్టర్స్ అన్నిటికి దోలు తీర్చొదలేస్తారు. సంవత్సరాల కొద్ది ఈ సిస్టమ్ ని నడుస్తూ వస్తుంది. మీరు ఒక క్యారెక్టర్ మీద వైప్ తెచ్చుకొని ఆ క్యారెక్టర్ తో మంచిగా గేమ్ ప్లే నేర్చుకుని క్యారెక్టర్ ని ఎలా యూస్ చేయాలని సిస్టమ్ మొత్తం తెలుసుకుంటారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ని తోసేస్తాడు. అలాగే ఇప్పుడు క్రోనో దిమిత్రి సోనియాకి తోసాడు. అప్డేట్ లో యూస్ చేసి మీరు చూడండి. అలాగే చూడండి, నెక్స్ట్ అప్డేట్ తర్వాత మళ్ళీ ఒక అప్డేట్ లో క్యారెక్టర్ తెస్తాడు. ఆ క్యారెక్టర్ ఒక ఇలాంటి క్యారెక్టర్, ఒక డ్రోన్ టైప్ ది సర్కిల్ తనిపిది ఎనిమిది దగ్గరికి వెళ్తాది. ఆ సర్కిల్ లో ఎనిమిది గంట ఉంటే మ్యూ అవ్వలేడు, ఏం చేయలేడు, అది సింపుల్ గా మనం కొట్టుకోవచ్చు. ఆ క్యారెక్టర్ ఒక స్కిల్ చూసి, క్యారెక్టర్ ఒక ఎఫెక్ట్ చూసి దాన్ని కొనుక్కుంటారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి దాన్ని బొక్క పెట్టేస్తారు. ఏ క్యారెక్టర్స్ కూడా స్కిల్ చూసి ఓ కొనేకండి, దాని స్కిల్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి తగ్గించేస్తారు. ఎగ్జాంపుల్ కి క్రోనో, ఇప్పుడు ఓరేంజ్ దిమిత్రి. చలో బొగడలో అప్డేట్ నెంబర్ 2, పోర్టల్. ఈ పోర్టల్ ఒక ఇలాంటిది, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ కి ఒక డిసడ్వాంటేజ్ చెప్తా వినండి, మీకు ఎనిమికి మధ్యన ఒక క్లాస్ అవుతుంది, కాస్త లాంగ్ రేంజ్, ఎనిమి మీకు 100 డామేజ్ ఇచ్చే గ్లోవల్ వేసుకొని మెడికి టెక్కించే లోపల అంత దూరం నుంచి పోర్టల్ వేసుకొని మీ వెనక్కి వచ్చి మీకు ఒక బుల్లెట్ కొట్టి చంపిస్తుంటే మీకు ఎంత ఇరిటేట్ గా ఉంటుంది చెప్పండి. అంటే పోర్టల్ లేకపోతే అది అక్కడి నుంచి ఇక్కడికి గ్లోవల్ వేసుకొని వచ్చే లోపల నువ్వు మెడికి టేసుకుంటావు. ఈ పోర్టల్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి సింపుల్ గా విత్ ఇన్ సెకండ్ లో వచ్చేవచ్చు. నువ్వు మెడికి టెక్కించుకునే లోపల వాడి ఇక్కడికి వచ్చేసి నీకు కొట్టేస్తాడు. ఇది బొక్క కాదా కామెంట్ చేసి చెప్పండి. ఇది మీకు నచ్చకపోతే బొక్క అని కామెంట్ చేయండి. అలాగే ఇది ఇక్కడ దాకా కాదు, స్క్రీన్స్ మీద ఎక్కిసి కింద నుండి ఎనిమిది కొట్టివచ్చు, ఫ్యాక్టరీ మీద ఎక్కి కింద నుండి ఎనిమిది కొట్టివచ్చు, మనం ఎక్కలేకపోయిన ఉన్న పెద్ద పెద్ద ఇల్లుల మీదకి ఈజీగా పోర్టల్ అయ్యి ఎక్కి కింద నుండి ఎనిమిదికి టోర్చర్ పెట్టి కొట్టచ్చు. చెప్పండి ఇది డిసడ్వాంటేజ్ కాదా? ఎగ్జాంపుల్ కి చూడండి, అబ్జర్వేటరీ దగ్గర టీవీ టవర్ దగ్గర జోన్ పడ్డా, పోర్టల్ ఉన్నాడు, స్క్రీన్ మీదకి వెళ్ళిపోతాడు. స్క్రీన్ కింద ఉన్న ఎనిమిదికి ఖచ్చితంగా సింపుల్ గా కొడతాడు. కింద నుండి ఎనిమిది స్క్రీన్ మీద ఉన్నాడు అసలు టచ్ చేయలేదు. అంటే ఇక్కడ పోర్టల్ ఎవరి దగ్గర ఉందో వాడే ఇన్ అవుతాడు. ఇది కాదా డిసడ్వాంటేజ్? బొక్కలో సిస్టమ్స్ తెచ్చుకోండి. బొక్కలో అప్డేట్ నెంబర్ 3, జంపింగ్ షూస్. ఇవి ఇల్లులో ఫైట్ అయినప్పుడు చాలా డిసడ్వాంటేజ్. సపోజ్ మనం ఇంటి మీద ఉన్నామంటే ఇది మీ మెట్ల మీద నుంచే రావాలి. మనం మెట్ల సైడ్ కాసి కూర్చొని ఉంటాం, వాడు ఎప్పుడు వస్తే కొట్టడానికి. బట్ ఈ జంపింగ్ షూస్ ఏంటంటే ఏ కిటికీలో నుంచే మీదకి వచ్చేవచ్చు. వాడు మెట్ల మీద నుంచి వస్తాడని మనం ఎదురు చూస్తుంటాం. వాడు జంపింగ్ షూస్ తో కిటికీ నుంచి వచ్చి బ్యాక్ సైడ్ నుంచి మనం కొట్టేస్తాడు. అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి బొక్కలో ఇల్లులు కూడా పెట్టడం? ఫుట్బాల్ గ్రౌండ్ లాగా ప్లెయిన్ ఉంచండి, గ్లోవల్ ఉన్నాడు గుద్దించుకుంటాడు, గ్లోవల్ వేసుకోవడం కొట్టుకోవడం, గ్లోవల్ వేసుకోవడం కొట్టుకోవడం. మరి ఇంకేంటి, అందరి దగ్గర షూస్ ఉంటాయని మనం అనుకోలేము కదా. ఎనిమి మీదకి రావాలంటే మెట్ల మీద నుంచి రావాలని మనం ఇక్కడ కాస్త ఒక్కగడు జంపింగ్ షూ పట్టుకుని వెనక తల్లించి కొట్టే ఎలా ఉంటుంది చెప్పండి. ఇది ఇంటిలో ఫైట్ చేసిన వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ గా ఉంటుంది. మీరు చెప్పండి ఇది డిసడ్వాంటేజా కాదా? బొక్క అంటే బొక్క అని కామెంట్ చేయండి. ఒక్కొక్క క్యారెక్టర్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు గుచ్చ అవడో కోతు బొమ్మ అయిపోతాడు. ఉచ్చారం పడి భుజాలు గజాలు చేసి ఏం శ్రద్ధ పడిపోకండి. అది గుచ్చ ఒక స్కిన్ స్కిన్ మీ దగ్గర దగ్గర రావాలంటే మీరు ఖచ్చితంగా టాప్ అప్ చేసి అది కొనుక్కోవాలి. గరేనా స్ప్రీకి ఇచ్చేస్తుంది, మీరు ఓడేసుకుందామని ఓ శ్రద్ధ పడిపోకండి. నా ఒపీనియన్ గా చెప్తున్నా, ఖచ్చితంగా అది డైమండ్స్ పెట్టే కొనుక్కోవాలి. నెక్స్ట్ అప్డేట్ లో ఓ ఉచ్చారంగా ఎక్కడ పడితే అక్కడ కాయిన్స్ ఎన్నెన్నో దొరుకుతుంటాయి. ఇంకొక బొక్కలో కాయిన్స్ అప్డేట్ ఏంటంటే, సపోజ్ నీ దగ్గర 2000 కాయిన్స్ ఉన్నాయి, నీకు ఒక ఫైట్ లో 8 నీకు చంపేశాడు, ఇప్పుడు నీకు మీ టీమ్ మేట్ రివైవ్ ఇస్తే
రూపాయి అయినప్పుడు నీకు ఆ 2000 కాయిన్స్ లో 1000 కాయిన్స్ నీకు బ్యాక్ వచ్చేస్తాయి. నువ్వు గన్ దగ్గర దిగి లూట్ చేసుకోవాల అవసరం లేదు. నువ్వు డైరెక్ట్ గా వెండింగ్ మిషన్ దగ్గర దిగి ఆ కాయిన్స్ తో నువ్వు అన్ని కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏర్కోవాల్సిందిలే గరేన్ నీకు అన్ని ఫ్రీగా ఇస్తుంది. దిగు కొట్టు గుద్దించుకో. ఇంకెక్కడ ఉంది గేమ్ లో సర్వైవల్? ధూమ్ దడాక దమ్ముంటే రారా చూసుకుందాం అన్నాక. ఇంకా నలుగురు చచ్చిపోయి ఒకటి బతుకుంటే రివైవ్ సెక్షన్ లోకి వెళ్ళి రివైవ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నా దగ్గర కాయిన్స్ ఉండేవి, నేను నాక్ అయిపోయాను. అయినా నేను చచ్చిపోయినా నా కాయిన్స్ వస్తాయి, నాకు రివైవ్ చేయి, నేను అందరికి రివైవ్ చేసేస్తా అంట. గరేనకి ఐడియాస్ అవడిస్తున్నాడు గానీ వాడి కింద నమస్కారం పెట్టాలరా నాయన. అన్నిటి కంటే పెద్ద బొక్కెట్ ఇంది సేఫ్ జోన్. ఆ సేఫ్ జోన్ లో ఇక్కడ వస్తుంది అని మనం ఇక్కడ క్యాంపింగ్ చేసి ఒక హైట్ ని ఒక రాయల్ టైప్ ని మనం కవర్ గా తీసుకుని ఉంచుకుంటాం. బట్ లాస్ట్ సేఫ్ జోన్ ఇటు నుంచి అటు వెళ్ళిపోద్ది, అటు నుంచి ఇటు వెళ్ళిపోద్ది. ఇక ముందు సర్వైవింగ్ లేదు, అన్ని టపాటాప్లు. M1014 కింగ్స్ మన కొత్త M10 ఇవో గెన్ స్కిన్ వచ్చిందని ఎవరెవరైతే కొన్నారో M10 లో పవర్ మొత్తం గరిన వాడు తగ్గించారా నాన్న. లాస్ట్ అప్డేట్ లో M10 పవర్ మొత్తం పెంచాడు, ఎందుకంటే అప్పుడు M10 న్యూ గెన్ స్కిన్ వచ్చింది. ఇప్పుడు అప్డేట్ లో M10 క్రేజ్ మొత్తం తగ్గించేశారు. అందుకే అంటారు ఏది కొన్ని నమ్మి మోసపోకండి అని. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నా చూడండి, XM8 స్కిన్ ఖచ్చితంగా వస్తాయి. మీకు అలవాటే కదా ఓ అగేస్ కొని అని నెక్స్ట్ అప్డేట్ లో దాన్ని కూడా బొకబెట్టేస్తాడు. ఇప్పుడు నా ఒపీనియన్ గా ఉన్న కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తా వినండి. గేమ్ లో కనుక ఎవడైనా బూతులు ఆడితే నీకు టాక్సిక్ బిహేవియర్ అని రిపోర్ట్ కొడితే నీకు ర్యాంక్ ప్లస్ అవ్వదు. ఇక ముందు గేమ్ లో ఆడిందంగా ఈడిందంగా అని తిట్టిన వాళ్ళు ఎవరు ఉండరు, శాంతిగా గేమ్ ఆడుకుంటారు. ఇక ముందు గిల్ వార్స్ అవుతుంటాయి, మీ గిల్ మా గిల్ అని ఛాలెంజెస్ అవుతుంటాయి. ఆటోమేటిక్ గా గరేన వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ గుడ్, గిల్ లో ఉన్న ప్లేయర్స్ ఒక క్వాలిటీ పెరుగుతుంది, వాళ్ళు ఉన్న గేమింగ్ స్కిల్ పెరుగుతుంది, గిల్ ఒక నేమ్ పెరుగుతుంది. గరేన ఇందులో ఒక చిన్న హెల్ప్, ఎలాగైతే డిస్ట్రిక్ట్ కి స్టేట్ కి వెపన్ బ్యాచెస్ ఇస్తున్నారు ప్లీజ్, అలాగే గిల్ బ్యాచెస్ కూడా ఇవ్వండి. ఏ స్టేట్ లో ఏ గిల్ బెస్ట్ తెలిసిపోతుంది. ఇంకొక మంచి థింగ్ ఏంటంటే వెండింగ్ మిషన్ లో నువ్వు 10 నిమిషాల తర్వాత అసలు రివైవ్ అవ్వదు. గేమ్ స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత వెండింగ్ మిషన్ లో రివైవ్ ఆప్షన్ ఎగిరిపోద్ది. ఫ్రీఫైర్ లవర్స్ చలికాలం వస్తుంది, సమాలు యంత్రాలు పట్టుకోండి, బెరుగుడ మొత్తం ఐసైస్ అయిపోద్ది. సరదాగా జాలీగా లవర్స్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. చూడండి చలికాలం రాయలోంచెలకి చెట్ల కిందకి ఇల్లు లోపలికి వెళ్ళకండి, జాగ్రత్త. Level 3 హెల్మెట్ యూజ్ చేయండి, లేదా బెరుముడ మొత్తం కంపు కంపు అయిపోద్ది. అన్నకి జాగ్రత్త, చలికాలం అకౌంట్ లో 10-10 మంది అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నా, బెరుగుడ మొత్తం ఫుల్ మంచు మంచులుగా ఉంటది, చల్లగా ఉందని ఎక్కడ పడితే అక్కడ దూరిపోకరు. అమ్మాయిలందరూ కలిసి ఎలా కొడతారు, అనకాపల్లి నుంచి డైరెక్ట్ అడ్రూట్ లో అరకు గ్రోవల్ లో దూరిపోతారు. ఇది పేరు అన్లక్కీ. గేమ్ లో ఓన్లీ అమ్మాయిలతో చేస్తాడు లక్కీ లక్కీ. నేను కాదని వెళ్ళాక సిక్కి ఇంకా పడుతుంది. అన్యర్ నేను కాదని ఆ బాబు నొండలేను బావా. అన్యర్ నేను గుడిసెలకుంటుంది. అన్యర్ నేను కాదని ఆ బాబు బాగుమిటే బాబు. అన్య మొన్న ఒక అమ్మాయి ఇన్వైట్ చేసిందని. అన్యర్ నేను కాదని ఆ బాబు. చలో ఫన్ పాయింట్ ని పక్కన పెట్టండి. ఈ అప్డేట్ లో చేంజెస్ అన్ని మీకు నచ్చాయా లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి వెళ్ళండి. ఏదో ఒకటి కామెంట్ చేసి వెళ్ళండి, ఓకేనా? కామెంట్ చేయడానికి ఏమీ లేదా, ఐ లవ్ యూ టూ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఫ్రెండ్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో ఇచ్చే వెళ్ళి చెక్ చేసుకోండి. అంటే ప్రొడక్ట్స్ తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి, వెళ్ళి చూసుకోండి. కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చే వెళ్ళండి.